అందరికీ నమస్కారం. నా పేరు భీమసన్. నేను శిల్వాజీపీ కళాశాలలో చదువుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వంటి డాక్టర్ వెంకట లక్ష్మణ గారికి నమస్కారాలు. నేను చెప్పే అంశం పేరు రవి చక్రాలు. నా కవి పరిచయం, కవి పేరు మహేందర్ రామ్మోహన్ రావు గారు. మహేందర్ రామ్మోహన్ రావు గారు తెలుగు నవల రచయితలో ప్రాముఖ్యుడు. అతను రాజకీయ నవలు రాయడంలో ప్రాముఖ్యులు. వారు తూర్పుగోదావరి జిల్లా మునుగోడ గ్రామంలో జన్మించారు. వాళ్ళ కుటుంబం సంశ్లిష్ట బ్రాహ్మణ కుటుంబం. రామ్మోహన్ రావు గారు కమ్యూనిస్టు భావాచారం ఆకర్షితులయ్యారు. రామ్మోహన్ రావు గారు స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారు. అతను విశ్వరాధన దిన పత్రికల్లో జర్నలిస్టుగా కొంతకాలం సంపాదకులుగా పనిచేశారు. మహేందర్ రామ్మోహన్ రావు గారు కొన్ని నవలలు మరికొన్ని రచనలు రచించారు. కోయలగట్టి తేనెమి, రథ చక్రాలు, దేశం కోసం, మోహనమాల, అగ్నిగుండం, కత్తులవంతుని, ఈ దారి ఎక్కడికి, జ్వాలద్వారణ, శుభరేఖ నవలతో పాటు మరికొన్ని రెండు రచనలు, ముప్పుజ్జర పరిష్కారం అనే రెండు రచనలు రచించారు. వీరితో పాటు వారు కంబుపాటి సత్యనారాయణ రచించిన ఆంగ్లలో రచించిన ఏ స్టడీ ఆఫ్ ది హిస్టరీ అండ్ కల్చర్స్ ఆఫ్ ఆంధ్ర అనే దాన్ని ఆంధ్ర చరిత్ర సంస్కృతి అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. మహేందర్ రామ్మోహన్ గారు కొన్ని నవలలు మరికొన్ని రచనలు రచించారు. కోయలగట్టి తేనెమి, రథ చక్రాలు, దేశం కోసం, మోహనమాల, అగ్నిగుండం, కత్తులవంతుని, ఈ దారి ఎక్కడికి, జ్వాలద్వారణ, శుభరేఖ నవలతో పాటు మరికొన్ని రెండు రచనలు, ముప్పుజ్జర పరిష్కారం అనే రెండు రచనలు రచించారు. వీరితో పాటు వారు కంబుపాటి సత్యనారాయణ రచించిన ఆంగ్లలో రచించిన ఏ స్టడీ ఆఫ్ ది హిస్టరీ అండ్ కల్చర్స్ ఆఫ్ ఆంధ్ర అనే దాన్ని ఆంధ్ర చరిత్ర సంస్కృతి అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. రామ్మోహన్ రావు గారు రచించిన కోయలగట్టి తేనెమి నవలకు 1968 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సత్కరించింది. రామ్మోహన్ రావు గారు రచించిన కోయలగట్టి తేనెమి అనే నవలకు 1968 ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాళ్ళు సత్కరించారు. రామ్మోహన్ రావు గారు రచించిన కత్తిలో వచ్చిన నవలకు 1962 సంవత్సరంలో రామ్మోహన్ రావు గారు రచించిన కత్తులవంతుని నవలకు 1962 సంవత్సరంలో విశాలాంధ్ర పబ్లిషింగ్ పోటీల్లో మొదటి స్థానం లభించింది. 1989 గుంటూరు జిల్లా రచయితల సంఘం పులుపుల వెంకట శివయ్య గారు సాహిత్య సత్కారం సన్మానించారు. దీనితో నా అంశం రథ చక్రాల కార్యపర్యం పూర్తయింది. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ వెంకట లక్ష్మణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.